Welcome to Kollas Maths. So progressions, though, this is the part 2, geometric progressions. So already part 1 arithmetic progress gurinchi nenu already meeku discuss chesanu cheppesanu, and examples, formulas ela cheyali enti ani already explain chesanu. So this is second one, geometric progression. So dinni gunatmak shreni antaru telugulo aithe. So geometric progression ante enti? So chudandi, this is my handwritten notes. Basically ga cheppali mee andarki, idi na handwritten notes idi. So nenu edaina sare ee book vachina sare first nenu notes prepare chesukuntanu. This is my habit. So first chudandi, geometric sequence is a sequence of non zero numbers in which the ratio of any term and its preceding them is always constant. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే నాన్న, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ అంటే సేమ్ మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఎలా వస్తుందో, ఇక్కడ రేషియో అనే వర్డ్ ఎక్స్ట్రా అవుతుంది, యాడ్ తీసుకుంటాం. ఈ రేషియో అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం కూడా మనము ఒకసారి చూద్దాం. ఫస్ట్ సో ఒకసారి చూడండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో అయితే ఫస్ట్ టర్మ్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ టూ డి ఇలా తీసుకుంటాం. అదే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ లో అయితే ఏఆర్ ఏఆర్ స్క్వేర్ ఇలా తీసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఈ జియోమెట్రిక్ కి అర్థమెటిక్ ఉన్న డిఫరెన్స్ ఎంత ఒకసారి చూద్దాం. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో మనం డి అనేది తీసుకున్నాం. డి అంటే డిఫరెన్స్. ఎక్కడ డిఫరెన్స్ మనకి? డిఫరెన్స్ అంటే సెకండ్ టర్మ్ కి ఫస్ట్ టర్మ్ కి డిఫరెన్స్ తీసుకుంటాం, రైట్? సెకండ్ టర్మ్ లోంచి ఫస్ట్ టర్మ్ మైనస్ చేస్తాం, లేదా థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ మైనస్ చేస్తాం. సో ఇక్కడ ఆర్ అంటే రేషియో. రేషియో అంటే మనకి ఫస్ట్ గుర్తుండేది డివిజన్ గుర్తొస్తుంది. సో చూడండి, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో నా దగ్గర ఫైవ్ యాపిల్స్ ఉన్నాయి. సో ఇంకో పర్సన్ దగ్గర టెన్ యాపిల్స్ ఉన్నాయి. ఓకే, సో మా ఇద్దరి దగ్గర ఉన్న రేషియో కనుక్కోవాలి అంటే ఏం చేస్తాం? ఇక్కడ ఫైవ్ యాపిల్స్, ఇలా రేషియోకి సింబల్ దీన్ని రేషియో సింబల్ తీసుకుంటాం, 5:10 ఇలా రాసుకుంటాం, లేదా 5:10 కూడా రాసుకోవచ్చు. అంటే 5 1s 5 2s, అంటే మా ఇద్దరి దగ్గర ఉన్న రేషియో 1:2 రేషియోలు. అంటే నా దగ్గర 5 ఉంటే తన దగ్గర డబల్ ఉన్నాయి, 5 2s, 2 times ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని రేషియో అంటాం. సో ఇప్పుడు మనకిక్కడ రేషియో గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ రేషియో అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి ఎలా చేస్తారు చూద్దాం. సో నేను ఇప్పుడు ఫస్ట్ నేను ఏ, నెక్స్ట్ ఏఆర్ అయిపోయింది. అంటే ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి డిఫరెన్స్ ఒకటి, ఆర్ అనేది ఎక్స్ట్రా యాడ్. నెక్స్ట్ ఏమైంది? అగైన్ సేమ్, ఇక్కడ ఉన్న ఈ రెండింటిలో ఫస్ట్ మనకి ఏమర్థమవుతుంది? ఆర్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది, అవునా? సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా తీసుకున్న థర్డ్ టర్మ్ కి మళ్ళీ ఆర్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవ్వాలి. అంటే ఆర్ ఇంటూ ఆర్ ఏమవుతుంది? ఆర్ స్క్వేర్. సో దట్ ఈస్ ఆర్ స్క్వేర్. నెక్స్ట్ ఏమవ్వాలి? మళ్ళీ మనకి యాడ్ ఆర్ యాడ్ అవ్వాలి, అంటే ఏఆర్ క్యూబ్. సో ఒకసారి చూడండి, ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్. అంటే ప్రతి చోట మనకు రేషియో అనేది యాడ్ అవుతుంది. ఈ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూడండి, నేను రాసింది ఇక్కడ ఉన్నది సేమేనా? చూడండి, ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్, రైట్? సో ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే కామన్ రేషియో, అండ్ దీనికి ఫార్ములా వచ్చేసి ఎంత టర్మ్ కనుక్కోవడానికి, ఓకే, ఎంత టర్మ్ మాత్రం కనుక్కోవడానికి టిఎన్ ఈక్వల్ టు ఏఆర్ పవర్ n-1. సో ఇక్కడ టిఎన్ అంటే ఎంత టర్మ్ అని, ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే కామన్ రేషియో, అండ్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఈ రేషియో గురించి ఏదైనా క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ నేను 2 తీసుకుంటున్నాను, ఓకే. నెక్స్ట్ 4 తీసుకున్నాను, 8 తీసుకున్నాను, 16 తీసుకున్నాను. సో ఇసరికి ఇప్పుడు రేషియో ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ టర్మ్ ఇక్కడ దీన్ని ఫస్ట్ టర్మ్ ఏగా తీసుకుంటాం. మరి ఆర్ అంటే సెకండ్ టర్మ్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్, 4/2 ఎంత వస్తుంది? 2. అలాగే థర్డ్ టర్మ్ డివైడెడ్ బై సెకండ్ టర్మ్, అంటే 8/4 ఎంత వస్తుంది? 2. అంటే మనకి రేషియో అనేది ఇక్కడ కూడా 2 అనేది రావాలి. 2 ఎక్కడ చూసింది? 16/8 2. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 32/16 2. ఇలా 2 అనే రేషియో, 2 రేషియో మాత్రం కామన్ గా ఉండాలి, దాన్ని మనం ఆర్గా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తెద్దాం.
So find the 10th term in the series 2, 4, 8, 6 and so on. So ippudu nenu discuss chesanu a ante enti ikkada first term, dinni second term teeskuntam, idi third term, idi fourth term. Okay, so ippudu r ante enti common ratio ante first ki second ki unna ratio entha ante 4/2. 4/2 ante ఏమ అవుతుంది 2 1 2 2 అంటే 2 అనేది రేషియో ఆర్ గా తీసుకోండి అంటే కామన్ డిఫరెన్స్. 8/4 2 వస్తుంది. 16/8 2 నే వస్తుంది. ఇక్కడ అడిగింది ఏంటి టెన్త్ టర్మ్ అంటే టెన్త్ టర్మ్ తీసుకుంటున్నాం. ఓకేనా? సో టెన్త్ టర్మ్ అన్నప్పుడు సో టీ టెన్ అన్నారు ఇందాక టీ ఎన్ అని రాస్తాం అక్కడ ఫార్ములాలో. ఇప్పుడు టీ టెన్ ఈక్వల్ టు ఏ ఆర్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఏ అంటే ఏంటిది 2 ఇంటూ ఆర్ అంటే అగైన్ 2 పవర్. ఎందుకు అగైన్ 2? కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఎంత? 2 వచ్చింది. అందుకే 2 పవర్ ఎన్ అంటే ఎంత? 10 తీసుకున్నాం. 10 మైనస్ 1 9. సో 2 పవర్ 9 అంటే 512. 512 ఇంటూ 2 1024. ఇది ఎంత టర్మ్ కనుక్కోవడానికి. ఓకే, నెక్స్ట్ ఇక కొన్ని ఫార్ములాస్ ఇచ్చాను చూడండి. సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్. ప్రీవియస్ కనుక్కుంది ఎంత టర్మ్ కనుక్కున్నాం అంటే 10th టర్మ్, 20th టర్మ్ అంటే 20 ప్లేస్ లో ఉన్న వాల్యూ ఏంటి అని. ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్. ఎన్ టర్మ్స్ లో ఉన్న వాల్యూస్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. అయితే ఇందులో రెండు ఉన్నాయి ఫార్ములాస్ చూడండి. రెండు ఫార్ములాస్ ఉన్నాయి కానీ ఒకటేమో గ్రేటర్ దాన్ ఇచ్చారు, ఇంకొకటి లెస్ దాన్. అంటే ఆర్ అనే వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉంటే ఈ వాల్యూ తీసుకుంటాం. ఆర్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1/r-1. 1 కన్నా వాల్యూ తక్కువ ఉంటే ఇలా ఫార్ములా తీసుకుంటాం. సో ఇక్కడ వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇక్కడ కూడా ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే కామన్ రేషియో, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టెన్స్. సో ఒకసారి చూద్దాం మళ్ళీ దీని గురించి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాండి. ఫైండ్ 4+12+36+6 టర్మ్స్. అంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సింది ఇంకో 3 టర్మ్స్ కావాలి. అంటే 6 టర్మ్స్ కావాలి. 6 టర్మ్స్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ 4, ఇది 12, ఇది 36. అంటే 4 3s కదా, ఇది 12 3s రైట్? 36 3s వచ్చిన ఆన్సర్ మళ్ళీ 3s అగైన్ 3s. ఇలా మనం తీసుకుంటే 6th టర్మ్ వస్తుంది. సో అలా చేయడం మనకు లాంగ్ ప్రాసెస్ కాబట్టి మనం దాన్ని ఫార్ములా బేస్ లో తీసుకుంటాం. సో ఇప్పుడు ఏ అంటే ఫస్ట్ టర్మ్ కాబట్టి 4 తీసుకున్నాం. ఆర్ అంటే రేషియో అన్నాం. రేషియో అంటే 12/4 తీసుకోండి. లేదు సార్ నేను 12/4 తీసుకోను, 36/12 తీసుకుంటామంటా ఓకే. 36/12 తీసుకో. ఎట్లాగైతే చేసినా మనకు రేషియో సేమ్ గా వస్తుంది. అడిగింది ఏంటి 6th టర్మ్. సో 6th టర్మ్ ఏముంది? ఎన్ ఈక్వల్ టు 6. సో ఇప్పుడు ఆర్ వాల్యూ మనకు 3 వచ్చింది. అంటే 1 కన్నా పెద్దదా చిన్నదా? పెద్దది. సో పెద్దది అన్నప్పుడు మనం తీసుకునే ఫార్ములా ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1/r-. సపోజ్ మనకి ఆర్ వాల్యూ చిన్నదైతే, సో ఆర్ వాల్యూ చిన్నది కనుక అయితే ఏ ఇంటూ 1-r/n/1-r. ఒకసారి చూడండి ఇక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? 1 కనుక అంటే చిన్న నెంబర్ కనుక అయితే ఇలా మారుతుంది ఫార్ములా ఏ ఇంటూ 1-r/n/1-r. ఎప్పుడు? ఆర్ వాల్యూ 1 కంటే చిన్నదైతే ఇది ఫార్ములా. ఆర్ వాల్యూ 1 కన్నా పెద్దదైతే ఇది ఫార్ములా. సో ఈ కన్ఫ్యూజ్ అవ్వకుండా చెక్ చేసుకోండి. ఓకే చూడండి, ఇప్పుడు ఆర్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో ఏ వాల్యూ? 4. 4 ఇంటూ 3 పవర్ n వాల్యూ 6 6-1. ఇక్కడ 3 పవర్ 6-1 అంటే మైనస్ అనేది కింద సపరేట్ నన్న 6-1 కాదు, 6-1. 3 పవర్ 6-1 అని చదవాలి. అదే పైన ఉందనుకో 3 పవర్ 6-1 అని చదువుతాం. కానీ ఇక్కడ ఎన్ మైనస్ 1 కాదు ఫార్ములా, ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. చదివి పలికే విధానం కూడా మారాలి. సో చూడండి 3 పవర్ 6 అంటే 729 మైనస్ 1 3-1 అంటే 2 1s 2 2s పోతుంది. సో 2 ఇంటూ 728 1456 ఇస్ ద ఆన్సర్. సో ఇంకొక క్వశ్చన్ కూడా చూద్దాం నా. సో ఫైండ్ 1+1/2+1/4+5 టర్మ్స్ అన్నాడు. అక్కడ ఇక్కడ మనకు 3 టర్మ్స్ వచ్చేసింది. మనకు ఫిఫ్త్ అంటే లాస్ట్ 5th టర్మ్ ఏదో కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఎలా చేయాలంటే సేమ్ ఏ వాల్యూ 1 తీసుకుంటాం, బట్ ఆర్ వాల్యూ వచ్చేసి 1/2/1 అంటాం. 1/2/1 అంటే ఏమవుతుంది? 1/2 వచ్చేది. కానీ ఇక్కడ ఎన్ వాల్యూ ఏంటి? 5.
సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆర్ వాల్యూ ఏముంది కదా, 1/2. 1/2 అనేది అంటే 0.5 ఇది. 1/2 అంటే 0.5, అంటే 0.5 అనేది ఏంటిది, ఆర్ వాల్యూ కంటే 1 వాల్యూ కంటే తక్కువ. సో తక్కువ అన్నప్పుడు మనకు ఫార్ములా మారిపోతుంది, ఏ ఇంటూ 1 - r^n బై 1 - r. ఈ ఫార్ములా బేస్ లో మనం చేసుకోవాలి. సో 1 - 1/2 హోల్ పవర్ 5 బై 1 - 2, అంటే ఇక్కడ 2కి ఎల్సిఎం తీసుకుంటాం, అంటే 2 - 1/1/2, అంటే 1లోంచి హాఫ్ తీసేస్తే ఎంత, హాఫే వచ్చేది. 2 పవర్ 5 అంటే 32. సో చూడండి, 32 ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 32 వస్తుంది, రైట్. 32 - 1 ఎంత, 31/32 బై, ఇది 1, ఇది 1/2, ఇది 1 అన అంటే హోల్ పార్ట్, ఇది హాఫ్. 1లో హాఫ్ తీసేస్తే ఎంత, హాఫ్. ఓకే, సో దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే, 31/32 ఇంటూ ఇక్కడ 1/2 కదా ఇక్కడ ఉంది, సో మనం దీన్ని 2/1గా మారుస్తాం ఇలా. సో 2 1s are 2 16s, అదే ఇక్కడ రాశాను. సో 31/16 ఇది మన ఆన్సర్ అవుతుంది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారిస్తే 1 15/16 అవుతుంది, మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారిస్తే. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ అన్ ఇన్ఫినిటీ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంది. ఇన్ఫినిటీ అంటే మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే, సో ఇన్ఫినిటీ అంటే అర్థం ఏంటంటేనా, సపోజ్ క్వశ్చన్స్ 2, 4, 8, 16, మనకు 6th term, 7th term కనుక్కోవాలి, అట్లా కాకుండా అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ టైమ్స్ అని ఇలా సింబల్ ఇచ్చామనుకో, దాన్ని ఇన్ఫినిటివ్ అంటాం. ఈ సింబల్, ఇలాంటి సింబల్ కనుక మెన్షన్ చేస్తే అప్పుడు మనము ఎలా చేయాలనేది చూద్దాం. సో ఒకసారి చూడండి, ఎస్ ఇన్ఫినిటివ్ ఈక్వల్ టు ఏ బై 1 - r, ఇది ఫార్ములా. అది కూడా ఎప్పుడు, ఇఫ్ -1 > (greater than or less than 1). సో ఇక్కడ అర్థం ఏంటంటే, 1 కంటే r వాల్యూ ఎంత ఉండాలని అర్థం, ఇక్కడ 0 ఉండాలని, అంతే కదా. ఇక్కడ కామన్ గా ఇది -1 అన్న, -1 కంటే r వాల్యూ ఎక్కువ ఉండాలి, కానీ 1 కంటే తక్కువ ఉండాలి, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఎట్లా చేస్తే దీని వాల్యూ అవుతుంది, అప్పుడు 1 కంటే -1 కంటే మిడిల్ కి, 1 కి -1 కి మిడిల్ గా ఉండాలంటే ఎప్పుడు ఉంటుంది, ఇది 0.5 కానీ అంటే 0.5 అలాంటి, లేదా 0 అంతకన్నా తక్కువ ఉన్నప్పుడుగా మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫైండ్ 1 + 1 + 1/2 + 1/4 + 1/8 అండ్ సో ఇన్ఫినిటీ ఇచ్చాం. సో ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ 1, ఆర్ వాల్యూ ఎంత, 1/2 / 1, సేమ్ ఇందాక చేసిన ఫార్ములా టైం ఇందాక చేసింది. సో ఇప్పుడు ఇక్కడ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసింది, ఎలా, ఆర్ వాల్యూ 1/2 వచ్చింది, అప్పుడు మనం ఫార్ములా ఏం వేసుకోవాలి, a - a/1/r వేసుకోవాలి. అంటే సేమ్ ఫార్ములా చూడండి, 1/1 - 1/2, అంటే మనకు ఆర్ వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువ ఉండాలి, -1 కంటే ఎక్కువ ఉండాలి, అలా ఉంటేనే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, అలా రాకపోతే యూజ్ చేయకూడదు, అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఫార్ములా చూడండి, సబ్స్టిట్యూట్ చేశాను, సో 2 is ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అర్థమెట్రిక్ మనము మీన్ అని తెలుసుకున్నాం, మరి జియోమెట్రిక్ లో కూడా జియోమెట్రిక్ మీన్ గురించి ఉంది, సో అది చూద్దాం ఒకసారి. సో జియోమెట్రిక్ మీన్ అంటే ఇక్కడ మీన్ అంటే మీనింగ్ యావరేజ్. ఇఫ్ 3 non-zero numbers ABC ఆర్ ఇన్ GP, అంటే 3 వరుసగా ఉండే సీక్వెన్స్ లో ఉండేవన్నీ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే, B is the GM, అంటే B అనేది జియోమెట్రిక్ మీన్ అయితే, బిట్వీన్ A and C, అంటే A and C కి B అనేది జియోమెట్రిక్ మీన్ అయితే, దాని వాల్యూ ఎలా తీసుకుంటామంటే, B = √AC ఆర్ B² = AC. సో ఒకటి ఏంటనేది ఒక్కసారి మనం చూద్దాం, ఇక్కడ ఇది కన్ఫ్యూజ్ గా ఉన్నట్టు. సో ఏమడుతున్నారు, 3 నెంబర్స్ తీసుకున్నాను, 2, 4, 8 అనేవి, ఇవన్నీ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉండాలి. అలాగే బి అనేది అంటే ఇది ఏ వాల్యూ, BC. బి వాల్యూ, B is the GM, అంటే బి అనేది జియోమెట్రిక్ మీన్ అవుతుంది అంటున్నారు. ఎప్పుడు, A and C ఈ మధ్యన ఫార్ములా ఏమిచ్చారు, B² = AC అని ఇచ్చారు. అంటే ఇప్పుడు B² అంటే ఎంత వాల్యూ, 4² రైట్, = AC అంటే 2 × 8 రైట్, AC 4 4s ఎంత, 16 = 16, అంటే కరెక్టే కదా అర్థమేటిక్ మీకు ఫార్ములా. సో దిస్ ఈస్ ద, అంటే
b equal to root ac anachu leda b square equal to ac irendittlo edaina correct. Next, the geometric mean ante gm between two numbers a and b ante three numbers unte ila teeskuntam b equal to root ac kada b square equal to ac adi two numbers ganaka unte dani value eppudu root ab ani teeskovalanta aithe indulo kuda okati undi note if a and b are opposite sign their gm is not defined opposite sign lo ganaka unte ante value okati minus undi okati plus ganaka unte dani value count cheyalemu chudandi is not defined ela chestam minus 6 root of minus 6 root minus 6 value kanukogalama root 6 aithe manam value chestam kani root minus 6 value cheppalem okay adi geometric mean gurinchi so inka on chudandi if abc or in gp abc or in gp dani munna relation entante a minus b by b minus c equal to a by b అవుతుందంట సో ఒకే ఎగ్జాంపుల్ దీనికి కూడా మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానన్న ఒకసారి చూడండి 2 4 8 ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఈ నెంబర్స్ తీసుకున్నాను ఫార్ములా ఏమి ఇచ్చారు మనకు a మైనస్ b బై b మైనస్ c ఈక్వల్ టు a బై b అన్నారు అవునా కదా ఒకసారి చెక్ చేద్దాం ఏ వాల్యూ ఎంత 2 మైనస్ 4 బై 4 మైనస్ 8 ఈక్వల్ టు ఏమవుతుంది a బై b 2 బై 4 ఒకసారి చెక్ చేద్దాం 2 మైనస్ 4 అంటే ఎంత మైనస్ 2 అలాగే 4 మైనస్ 8 అంటే మైనస్ 4 ఈక్వల్ టు 2 బై 4 మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుందంటే ఏమవుతుంది 2 బై 4 ఈక్వల్ టు 2 బై 4 అంటే రెండు ఇది కూడా కరెక్ట్ పాసిబుల్ అవుతుంది అలాగే నీ జీపీ ప్రొడక్ట్ ఆఫ్ టర్మ్స్ ఈక్వీ డిస్టెన్స్ ఫ్రమ్ బిగినింగ్ అండ్ ఎండ్ విల్ బి కాన్స్టెంట్ అన్నారు అంటే మనకు ఇలా నెంబర్స్ కనుక వచ్చినప్పుడు 16 32 64 సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ సేమ్ కదా అలాగే ఇక్కడ ఎక్కడైనా సరే మరి మీరు చెక్ చేసుకోవచ్చు డిఫరెన్స్ అన్ని అంటే రేషియో కామన్ రేషియో అంతా సేమ్గా ఉంటుంది అదే ఇక్కడ అడిగారు ఫ్రమ్ బిగినింగ్ అండ్ ఎండ్ విల్ బి కాన్స్టెంట్ ఓకే గాట్ ఇట్ ఓకే నెక్స్ట్ వీడియో హార్మోనిక్ మోషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను ఇందులో నేను మీకు ఎగ్జాంపుల్స్ అంటే 1 or 2 ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్